హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడ్యుకేషన్ లింక్స్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఎవరికైనా ఈమెయిల్ ద్వారా ఒక వీడియోని పంపించాలన్నా లేదా ఒక వాట్సాప్లో కానీ ఎవరికైనా ఒక వీడియోని షేర్ చేయాలన్నా అది ఎక్కువ ఎంబీ ఉందనుకోండి అది తొందరగా సెండ్ అవ్వదు చాలా టైం తీసుకుంటుంది అంతేకాకుండా ఒక యూట్యూబ్లో కానీ లేదా ఏదైనా వేరే మనకి వెబ్సైట్లో కానీ ఏదైనా మనం ఒక వీడియోని అప్లోడ్ చేయాలి అంటే అది గంటలు గంటలు టైం తీసుకుంటుంది ఎందుకంటే అది మోర్ దెన్ హండ్రెడ్ ఎంబీ కానీ టూ హండ్రెడ్ ఎంబీ కానీ లేదా ఎక్కువ ఎంబీ ఉన్న లేదా ఎక్కువ రిజల్యూషన్ ఎక్కువ క్లారిటీ ఉన్న వీడియోస్ అయితే తొందరగా ఎక్కడికి ఎక్కడ అప్లోడ్ అవ్వవు వాట్సాప్లో ఎవరికైనా పంపిద్దామన్నా మెయిల్ పంపిద్దామన్నా అవ్వదు చాలా గంటలు గంటలు టైం తీసుకుంటుంది అలాంటప్పుడు మనం వీడియోని కంప్రెస్ చేసి పంపిస్తే అది చాలా ఈజీగా వితిన్ సెకండ్స్లోనే వాళ్లకు చేరిపోతుంది ఆ విధంగా చేయాలి అంటే మనకి ఒక యాప్ అవసరం పడుతుంది ఇక్కడ ఒక యాప్ ఉంది చూడండి ఫ్రెండ్స్ వీడియో పాండా యాప్ అని సో వీడియో పాండా కంప్రెస్ ఇది ఏం చేస్తుందంటే వీడియోస్ని కంప్రెస్ చేయడానికి మెయిన్గా యూజ్ అవుతుంది అది ఎలా అంటే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మనం వీడియో పాండా అని కొట్టగానే ఈ విధంగా ఒక యాప్ వస్తుంది దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే మనం దీన్ని యూజ్ చేయొచ్చు ఫస్ట్ దీన్ని ఒకసారి ఓపెన్ చేద్దాం ఇలా చూసుకుంటే వీడియో పాండా యాప్ ఇలా ఉంటుంది మనం ఏ వీడియోనైతే కంప్రెస్ చేద్దాం అనుకున్నాం దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫర్ సపోజ్ చూద్దాం నేను లాస్ట్ టైం చేసిన వీడియో ఉంది ఇది చూడండి టూ థర్టీ సెవెన్ ఎంబీ ఉంది ఇది కనుక నేను ఎక్కడైనా అప్లోడ్ చేద్దామంటే చాలా టైం తీసుకుంటుంది నేను ఆల్రెడీ లాస్ట్ ఈ దీన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి అంటే నాకు గంట గంటన్నర టైం తీసుకుంది అప్పుడు అప్పుడు నేను ఏం చేశానంటే దాన్ని క్యాన్సిల్ చేసి దీన్ని వీడియో పాండాలో కంప్రెస్ చేసి దాని తర్వాత అప్లోడ్ చేశాను అప్పుడు టెన్ ఎంబీకి అది రెడ్యూస్ అయింది సో ఇప్పుడు కూడా దీన్ని మనం రెడ్యూస్ చేయొచ్చు సో దీన్ని సెలెక్ట్ చేద్దాం సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి సో ఇక్కడ మనకి మీకు ఎంత రిడ్యూస్ చేయాలని చెప్తుంది స్మాల్ ఫైల్ కావాలా స్మాల్ ఫైల్ అయితే ఈజీగా షేర్ చేయవచ్చు అంతేకాకుండా మీడియం బెటర్ క్వాలిటీతో షేర్ చేయొచ్చు లేదా లార్జ్ ఫైల్ కింద కూడా ఉంచవచ్చు లేదా ఫిట్ ఫిట్ టు మెయిల్ మెయిల్ పంపించడం కోసం స్పెసిఫిక్గా అయితే దీ ఆప్షన్ని క్లిక్ చేసుకోవచ్చు అదే కాకుండా మాన్యువల్గా కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ రకరకాల కస్టమ్ ఆప్షన్ ఉంది చూడండి మాన్యువల్గా మనకి ఎంత కావాలి ఎన్ని ఎంబీ కావాలి ఎన్ని ఎంబీస్కి అది రెడ్యూస్ అవ్వాలి అనేది మనం ఇందులో చూడవచ్చు అంతేకాకుండా ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు ఈ ఆప్షన్స్ని చూస్ చేసుకొని కూడా మీ మనం ఎంత కావాలో చూడవచ్చు నేను బేసిక్గా జనరల్గా యూజ్ చేసేది ఫస్ట్ ఆప్షనే యూస్ చేస్తాను మనకు కావాల్సినంత రెడ్యూస్ అవుతుంది ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు కాబట్టి సో దీన్ని క్లిక్ చేసి మనం కంప్రెస్ అనే ఆప్షన్ని క్లిక్ చే చెయ్యాలి కంప్రెస్ చేస్తే ఇది ఒక వన్ ఆర్ టూ మినిట్స్ తీసుకుంటుంది మెల్లిగా కంప్రెస్ అవుతుంది ఒకసారి కంప్రెస్ అయిపోయాక మళ్ళీ వీడియోలోకి వద్దాం సో ఇప్పటికి నైంటీ పర్సెంట్ అయిపోయింది వన్ మినిట్ కూడా టైం తీసుకోలేదు హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది ఓకే ఇది కంప్రెస్ అయిపోయింది ఇప్పుడు చూసుకుంటే మనం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి ఎంత టూ థర్టీ సెవెన్ ఎంబీ ఉన్న వీడియో కంప్రెస్ చేసిన తర్వాత ఎయిట్ ఎంబీకి రెడ్యూస్ అయింది సో ఇది ఎంత చాలా ఈజీగా మీరు ఎవరికైనా చాలా ఈజీగా ఈ వీడియోని షేర్ చేయొచ్చు సో ఈ విధంగా రెడ్యూస్ అయిన వీడియోని మనం ఇక్కడ కిందన ఆప్షన్ చూడండి సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా దీన్ని క్లిక్ చేసామంటే ఇది మన గ్యాలరీలో సేవ్ అయిపోతుంది చూడండి ఇక్కడ ఎక్కడ సేవ్ అవుతుందో కూడా మనకి ఆప్షన్ చూపిస్తుంది ఇక్కడ చూడండి ఇది స్టోరేజ్లో ఇన్యులేటెడ్లో మూవీస్లో వీడియో పాండా అనే ప్లేస్ ఉంది అక్కడ స్టోర్ అవ్వబోతుంది అని చూపిస్తుంది సో ఈ యాప్ని యూస్ చేసి మీరు వీడియోస్ని కంప్రెస్ చేయొచ్చు ఇవే కాకుండా మన ఛానల్లో యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ యాప్స్కి సంబంధించి నేను వీడియోస్ చాలా చేశాను ఆ వీడియోస్ చూడాలి అంటే ఒకసారి ఛానల్కి వెళ్ళి మీరు చూడొచ్చు ఇదే కాకుండా లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను నెక్స్ట్ చేసే వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్ బాయ్